హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మైథిలిని. ఏం చేస్తున్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు నేను ఒక వెరైటీ పప్పు చూపించాలనుకుంటున్నానండి. అందుకు గాను ప్రిపరేషన్ ముందు చేసేసి సగం చేసిన తర్వాత మీ సమయాన్ని ఎక్కువ వృధా చేయకూడదు అని డిసైడ్ అయ్యి నాకు నేనుగా డిసైడ్ అయ్యానండి. ఈ విధానం చూపించాలి అంటే నేను వండేసిన తర్వాత 3 గంటల పైన మీకు ఈ విధానం చూపిద్దాము అనే ఆలోచన వచ్చింది. సరే చూపిద్దాం ఒక వెరైటీగా అని అనుకున్నానండి. ఏం లేదండి, ఫస్ట్ పొయ్యి వెలిగించాను, బాండీ పెట్టాను, నూనె వేశాను, తర్వాత ఆవాలు, జీలకర్ర, ఇంగువ, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసేసి ఈ బ్రకోలీని ఉడకబెట్టానండి. ఉడకబెట్టిన తర్వాత ఇది ఉడికిపోయింది, మ్యాక్సిమం ఉడికిపోయిందండి. ఇదిగోండి, ఇక కొద్దిగా నీరు పోస్తే తొందరగా ఉడుకుతుందండి. అయితే ఇప్పుడు ఇది ఈ బ్రకోలీ ఏదైతే ఉందో అది సన్నపు సగం ఉడకబెట్టడానికి కొంత సమయం పట్టిందండి. అందుకని నేను కొద్దిగానే చూపించాలనుకుంటున్నానండి. ఆ తర్వాత ఇప్పుడు నేను మీకు ఇంకొకటి చూపిస్తాను. ఆల్రెడీ పప్పు ఉడకబెట్టేశానండి. ఒక నిమిషం, ఇదిగోండి పప్పు ఉడకబెట్టేశాను. ఈ పప్పు ఇందులో వేస్తానండి. ఇది బ్రకోలీ పప్పు అండి. దీంట్లో ఇంకొక పదార్థం కూడా కలుపుతాను తేలికైన పద్ధతిలో. మీకు చూపించాలి ఈ విధానం అని అనుకున్నానండి. ఇదిగోండి పప్పు వేసేటప్పటికీ కొంచెం చిక్కదనం వచ్చింది, చూసారా? ఇప్పుడు ఉల్లిపాయలు అండి. ఇదిగోండి వేయించి పెట్టాను ఆల్రెడీ నూనెలో, కాబట్టి ఇది కూడా కలిపేస్తానండి. మీకు ఈ విధానం చూపించాలి అని అనుకున్న ఆల్రెడీ మగ్గబెట్టిన బహుచే కలుతుంది. ఆల్రెడీ నూనెలో మగ్గబెట్టి పక్కకి పెట్టానండి. ఈ విధానం బాగుంటుంది అని అనిపించింది నాకు. ఒకసారి మీకు కూడా చూపిస్తే మీరు కూడా చేసుకుంటారు. తేలికైన పద్ధతి. ఇప్పుడు ఇంకొకటి కలుపుతానండి. దాంట్లో ఇది చూపించేసిన తర్వాత, ఇది కలిపేసిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొక ఇంగ్రీడియంట్ కలుపుతానండి. ఒక్క నిమిషం మగ్గితే ఇది దగ్గరికి వచ్చేస్తుంది. ఉల్లిపాయ, బ్రకోలీ, కందిపప్పు పప్పు అండి. దీంట్లో ఇదిగోండి ఒడియాలు. ఇది ఒడియాలు కలిపితే ఏమవుతుందంటే కరకర కావాలనుకుంటే పక్కకు పెట్టుకు తినండి. లేదు కొద్దిగా మెత్తగా కావాలి అంటే పళ్ళు గట్టితనం లేనివారు ఈ ఇలాగా పప్పులో కలిపేసుకుంటే మెత్తగా అవుతుందండి. అన్ని రకాలైనటువంటి విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అన్నీ దొరుకుతాయండి. బ్రకోలీ ఏదైతే ఉందో అది ఒంటికి చాలా చాలా మంచి చేస్తుందండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు ప్రతిదీ చూపించాలి అని అనుకున్నప్పుడు నేను ప్రయోగాలు చేస్తూ ఉంటాను. ఆ ప్రయోగం నాకు నచ్చినట్లయితే మీకు చెప్తూ ఉంటాను అన్నమాట. అది ప్రొసీజర్. అందుకని చెప్పనేసి మీకు చూపించాలి ఈ విధానం అని అనుకున్నానండి. థ్యాంక్ యూ.